నమస్కారం అండి. నా పేరు మార్కండేయ బాబు వడ్రణం. ఈ రాష్ట్రంలో గత 3 సంవత్సరాల నుంచి కూడా వైసీపీ పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అనేది ప్రజలు గమనిస్తా ఉన్నారు. రాక్షస పాలన జరుగుతా ఉంది. ఎక్కడ కలిసినా సరే దోపిడీలు దౌర్జన్యాలు ఆక్రమణలు జరుగుతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేదలకు నేను నిలబడతానని ఎన్నో పథకాలు ఎన్నోటువంటి సూత్రాలు నవరత్నాలు ఇచ్చినటువంటి ఆయన నవరంధ్రాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కేవలం ఒక వర్గం చేతిలో ఉండిపోయి రాష్ట్రం అధోగతి పాలు అవుతా ఉంది. ఇలాంటి దశలో దిశా దశా నిర్దేశం ఇవ్వడం కోసం మరి మార్చి 14 ఆవిర్భావ సభలో పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతూ ఉంది. జన సమీకరణ అనేకన్నా జనాలు స్వచ్ఛందంగా కార్యకర్తలు జన సైనికులు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వాళ్ళందరూ కూడా ఉవ్వెత్తున వచ్చేస్తూ ఉన్నారు. ఇదందరూ కొన్ని కీలక ప్రకటనలు ఉంటాయని కూడా అర్థమవుతుంది. ఎలా ఉండబోతుంది రేపు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగం? అది మాత్రం భవిష్యత్తు యొక్క నిర్ణయాలు మాత్రం అది ఎలక్షన్కి సంబంధించేదే మాత్రం కొంతకాలం వెయిట్ చేయాలి. ఎందుకంటే 2 సంవత్సరాల కాలం ఎలక్షన్ ముందు ఉన్నప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ గురించి ఇంక ఇతరత్ర విషయాల గురించి మాట్లాడుకోవడం అంత శ్రేయస్కరమైన విషయం కాదు. కాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఆయన యొక్క ప్రణాళికలు, ఆయన చేయబోయేటువంటి ఎత్తుగడలు, రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి పూర్తి స్థాయి నిర్మాణం గురించి, జన సైనికుల యొక్క క్రమశిక్షణ గురించి, పార్టీ నాయకత్వం గురించి ఆయన క్షుణ్ణంగా పార్టీని నిర్మాణం గురించి మాట్లాడతారు. సార్, 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు జనసేన పార్టీలో ఎటువంటి మార్పు ఉందంటారు? ఎటువంటి మార్పు జరిగిందంటారు? మీ అందరికీ మన ప్రజలందరికీ తెలిసిన విషయం, 2019లో పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం అందుకోలేదు. ఆ సమయంలో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది పూర్తి స్థాయిలో నిర్మాణం లేకపోవడం వల్ల మరి ఓటమి పాలు చెందడం జరిగింది. ఈ రోజున అందరికీ తెలిసిన విషయం, ఈ రోజున విప్పటం గ్రామంలో మనం కార్యక్రమం పెడితే అక్కడ స్వచ్ఛందంగా రైతులు 5 ఎకరాల పొలాన్ని ఇచ్చి రైతులు కూర్చొని సభా నిర్వహణలో పాల్గొని డయాస్ నిర్మాణం కానీ బార్కెట్స్ నిర్మాణం కానీ రైతుల ఆధ్వర్యంలో జరుగుతోంది. సార్, జనసేన పార్టీ బలపోవటానికి ఒక రాష్ట్ర కార్యదర్శిగా మీరు ఎటువంటి ముందడుగు వేస్తున్నారంటారు? ఒక రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ నిర్మాణంలో భాగంగా నేను కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా కూడా ఈ మధ్యకాలము వెళ్ళొచ్చాను. మరి ఈ పార్టీ ఆవిర్భావ సభ సంబంధించి గత 2 రోజుల క్రితం కర్నూలులో, మరి నంద్యాలపట్నంలో కర్నూలులో కూడా నేను అక్కడికి పార్టీని బలోపేతం కోసం, పార్టీ యొక్క శ్రేణుల్ని మరి పార్టీ నిర్మాణం కోసం ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. సార్, ఫైనల్గా రాయలసీమ ప్రాంతంలో జనసేన పార్టీ అంటే ప్రత్యర్థులు వైసీపీ టీడీపీ, మరి జనసేన పార్టీ ఎటువంటి సవాళ్ళతో ముందుకు వెళ్ళబోతుంది రాయలసీమ ప్రాంతంలో? మీది ఇంతకుముందు అనుకున్నట్టుగా ప్రత్యర్థులు 2 కాదండి, ఇది 3 ప్రత్యర్థి ఉంది. తప్పనిసరిగా అక్కడ ఎలాంటి ఫ్రాక్షన్ గొడవలు ఉన్నా స్వచ్ఛందంగా భుజానేసుకుని ముఖ్యంగా నంద్యాల, ఆళ్లగడ్డ, కర్నూలు, బనగానపల్లి ఇలాంటి నియోజకవర్గాల్లో ప్రజలు ఈ రోజున వెనక్కి వెళ్ళి ఎప్పుడో ఉన్నటువంటి పాత సంస్కృతిలో లేరండి. తప్పనిసరిగా ముందంజుకొచ్చి నాయకత్వం బాధ్యత తీసుకున్నటువంటి కార్యక్రమాలు ముందంజులోకి వస్తున్నాయి. భవిష్యత్తులో మేము ముఖ్యంగా నంద్యాల పార్లమెంటులో, నంద్యాల పట్టణంలో కానీ, ఆళ్లగడ్డలో కానీ ఇంకా ఇతరత్ర నియోజకవర్గాలు ఉన్నాయండి, వాటిలో పట్టు సాధించడానికి మా కార్యక్రమాలు వస్తున్న విశేష స్పందన గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఈ స్పందన స్వచ్ఛందంగా వస్తుంది. మీకు తెలుసు, ఇది ఎవరన్నా పార్టీ నిర్మాణం చేయాలి, పార్టీ కార్యక్రమాలు చేయాలి అంటే ఏ పలావ పొట్లాలు పెట్టడము, మద్యము, ఇతరత్ర వాళ్ళ యొక్క ప్రలోభాలు లొంగిపోయి వాళ్ళు ఏదో చేసుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఇవాళ జనసేన అని ఒక పిలిపిస్తే లక్షల మంది ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు రేపు చూస్తారు ఆ ప్రజా ప్రాంగణంలో బహుశా 3 లక్షల నుంచి 4 లక్షల మంది పట్టేటువంటి పరిస్థితి ఉంది. అది కాకుండా రోడ్లు బ్లాక్ అయిపోయి ఎలా జరుగుతుందో మీ అందరికీ, మనందరికీ చూస్తాం మనం. థ్యాంక్ యూ.